హాయ్ వ్యూస్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టాప్ న్యూస్ ఆఫ్ ద డే మరి వాళ్ళ టాప్ న్యూస్ ఏంటి అనేది ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతుల పరంపరలో మరో అంకం ముగిసింది కీలకమైన ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతులను ప్రకటించింది కమిటీ ఈ మేరకు కొద్ది కొద్దిసేపటి కిందటే ఒక ప్రకటన కూడా విడుదల చేసింది ఆర్థిక శాస్త్రంలో వినూత్న ప్రయోగాలు చేసిన ఇద్దరికీ ఈ అవార్డులను ప్రకటించింది పాల్ ఆర్ మిల్గ్రోమ్ అలాగే రాబర్ట్ బి విల్సన్లకు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రం నోబెల్ పురస్కారాలను అందజేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది అయితే ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ఆక్షన్ థియరీ అండ్ ఇన్నోవేషన్స్ ఆఫ్ న్యూ ఆక్షన్ ఫార్మల్స్ను ను రూపొందించిన పాల్ ఆర్మిల్ గ్రోమ్ అలాగే రాబర్ట్ బి విల్సన్లకు ఆర్థిక శాస్త్రంలో బహుమతులను అందించనున్నట్లు కమిటీ పేర్కొంది ఇక మరొక న్యూస్ చూసినట్లయితే తూర్పు లదఖ్ భారత్ చైనా సైన్యాల మధ్య హింసాత్మక ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ఇరు దేశాల సైన్యాలు ముఖాముఖిగా తలపడేందుకు సన్నద్ధమవుతున్నాయి తాజాగా ఈరోజు చుసుల్లో భారత్ చైనా మధ్య ఏడవ రౌండ్ సైనిక దౌత్య చర్చలు జరుగుతుండగానే ప్యాంగ్ యాంగ్ సరస్సు ఉత్తర తీరంలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలు కార్యకలాపాలను పెంచినట్లుగా వార్తలు వస్తున్నాయి చైనా చర్యను చూసిన తర్వాత సరిహద్దులో ప్రతిష్టంభనను ఎదుర్కొనేందుకు భారత్ కూడా తన బలగాలను మోహరిస్తోంది ఇక మరొక న్యూస్ చూస్తే లక్షలాది మంది అభ్యర్థులు ఎప్పుడిప్పుడా అంటూ చూస్తున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాలు వాయిదా పడ్డాయి ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఎప్పుడెప్పుడు ఎప్పుడు వెల్లడిస్తామనే విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే ఈ విషయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానానికి నివేదించడం కూడా జరిగింది కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి సుప్రీంకోర్టు కూడా అంగీకారం తెలిపింది ఫలితాలను వాయిదా వేయడానికి అనుమతి ఇచ్చింది దీంతో ఈరోజు వెల్లడి కావాల్సిన ఫలితాలు కాస్త వాయిదా పడ్డాయి ఇక నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాలను వాయిదా వేయడానికి గల కారణాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తెలిపింది కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతూ పరీక్షలను రాయలేకపోయిన అభ్యర్థుల కోసం రెండో విడత నీట్ పరీక్షలను నిర్వహించబోతోంది అంటే ఈరోజు బడ్డే కాబట్టి బుధవారం దేశవ్యాప్తంగా నీట్ రెండో విడత పరీక్షలను కేంద్రం నిర్వహించబోతోంది ఈ కరోనా పాజిటివ్ అభ్యర్థులతో పాటు కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఉన్నవారు కూడా నీట్ పరీక్షలకు మొన్న కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ రాయలేకపోయారు సో వారి విజ్ఞప్తి మేరకు బుధవారం రెండో విడతలో ఈ నీట్ ఎగ్జామ్స్ను నిర్వహించబోతున్నామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది పద్నాలుగున పరీక్ష రాయగా పదహారవ తేదీన ఫలితాలను వెల్లడిస్తామని కూడా వెల్లడించింది దీంతో అభ్యర్థులు మరో నాలుగు రోజుల పాటు ఈ ప్రవేశ పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది ఇక మరొక న్యూస్ చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నేత నటి ఖుష్బు షాక్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఖుష్బూ సుందర్ ఇవాళ బీజేపీలో చేరారు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకున్న ఖుష్బు ఇక్కడి నుంచి బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు ఖుష్బు సుందర్ బీజేపీ ప్రధాన కార్యదర్శి సిటీ రావి బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పత్ర మరియు బీజేపీ పార్టీ ఇతర ముఖ్య నేతల సమక్షంలో బీజేపీలో చేరారు ఇక కరోనా కేసెస్ అప్డేట్ ఏంటి అంటే మన భారత్లో కొత్తగా అరవై ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు కరోనా కేసులు నమోదయ్యాయి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య డెబ్బై ఒక్క లక్షల ఇరవై వేల ఐదు వందల ముప్పై ఎనిమిదికి చేరింది అయితే కొత్తగా ఎనిమిది వందల పదహారు మంది చనిపోవడంతో ఈ మొత్తం మరణాల సంఖ్య ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభైకి చేరింది ప్రస్తుతం దేశంలో మరణాల రేటు ఒకటి పాయింట్ ఐదు శాతంగా ఉంది ప్రపంచ దేశాల్లో అది రెండు పాయింట్ ఎనిమిది శాతంగా కూడా ఉంది అయితే దేశంలో ఇరవై నాలుగు గంటల్లో డెబ్భై ఒక్కల డెబ్భై ఒక్క వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది ఈ కరోనా నుంచి రికవర్ అవ్వడం కూడా జరిగింది మొత్తం రికవరీల సంఖ్య అరవై ఒక్క లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఐదుకి చేరింది ఇక అలాగే ఈ దేశంలో రికవరీ రేటు ఎనభై ఆరు పాయింట్ నాలుగు శాతానికి కూడా చేరడం జరిగింది అయితే ప్రస్తుతం దేశంలో ఎనిమిది లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై మూడు యాక్టివ్ కేసులు అయితే ఉన్నాయి ఇవి కరోనా కేసెస్కి సంబంధించిన విషయాలు ఇక మరొక న్యూస్ చూసినట్లయితే ఈ హై స్పీడ్ నెట్వర్క్ ఆధునీకరణలో భాగంగా కొన్ని రైళ్లలో నాన్ ఏసీ స్లీపర్ క్లాస్ బోగీలను తొలగించాలని భారత రైల్వేలో నిర్ణయం తీసుకున్నాయి వీటి స్థానంలో ఎయిర్ కండిషన్డ్ భోగిలను ఏర్పాటు చేయబోతున్నాయి రైల్వే మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డీజే నారాయణ్ తెలిపిన వివరాల ప్రకారం చూసినట్లయితే గంటకు నూట ముప్పై కిలోమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించే రైళ్లలో నాన్ ఏసీ స్లీపర్ క్లాస్ బోగీలను తొలగించి వాటి స్థానంలో ఎయిర్ కండిషన్డ్ బోగీలను ఏర్పాటు చేస్తారు గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్లలో స్లీపర్ క్లాస్ బోగీలు ఉంటాయి గంటకు నూట ముప్పై నుంచి నూట అరవై కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లలో ఈ మార్పులు అనేవి చేస్తారు ఇక మరొక న్యూస్ ఏంటి అంటే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కేసీఆర్ తనయ్య కల్వకుంట్ల కవిత విజయం సాధించడంపై తెలంగాణ రాష్ట్ర మంత్రుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు కవితకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు రాష్ట్ర రాజకీయాల్లో కవితకు స్వాగతం పలుకుతున్నారు ఎమ్మెల్సీగా మండలిలో మహిళల బలోపేతానికి అలాగే రాష్ట్రంలోని పార్టీని ముందుకు నడిపించడానికి కలవకుంట్ల కవిత కృషి కృషి చేస్తారని కూడా పలువురు మంత్రులు చెప్తున్నారు సో ఇంకా మరొక న్యూస్ చూసినట్లయితే మహిళల ఐపీఎల్ నయా ఎడిషన్పై భారత క్రికెట్ మండలి బీసీసీఐ క్లారిటీ ఇచ్చేసింది నవంబర్ నాలుగు నుంచి తొమ్మిది వరకు యూఏఈలో మహిళల టీ ట్వంటీ ఛాలెంజ్ టోర్నీ పేరిట ఈ లీగ్ను నిర్వహిస్తున్నామని బీసీసీఐ సెక్రటరీ జైషా ఈరోజు నిన్న నిన్న ఈవినింగ్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు అయితే ఈ కరుణ నేపథ్యంలో ఈసారి ఈ ఐపీఎల్ జరగకపోవచ్చును కూడా అంతా భావించారు కానీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగోలీ గతంలో హామీ ఇచ్చినట్టుగానే ఈ మహిళ ఐపీఎల్ను ఖరారు చేశారు అయితే ఈసారి ఫైనల్తో సహా మొత్తం నాలుగు మ్యాచ్లే జరగనున్నాయి ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ప్రసంగ జరుగుతున్నదనే అప్డేట్ మనం చూద్దాం ఈ సీజన్లో మరో ఇంట్రెస్టింగ్ క్లాష్ ఫైట్ అనే అనొచ్చు సో ఈరోజు ఒక మంచి రసవత్తరమైన మ్యాచ్ అయితే జరగనుంది ఆరు మ్యాచ్ల్లో నాలుగు గెలిచి పాయింట్స్ టేబుల్లో నాలుగు ఐదు స్థానాల్లో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ ఇంకా అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది అయితే ఈ రసవత్తర పోరుకు చిన్న మైదానమైన షార్జా ఆతిథ్యం ఇస్తుంది దాంతో మరో సిక్స్ హిట్టింగ్ కాంటెస్ట్ అభిమానులను కనువిందు చేయనుంది అయితే చెన్నై సూపర్ కింగ్స్పై గెలిచిన ఉత్సాహంతో ఆర్సీబీ కూడా బరిలోకి దిగుతూ ఉండగా ఈ కింగ్స్ పంజాబ్తో స్ఫూర్తిదాయకమైన విజయాన్ని అందుకున్న కేకేఆర్ అదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది అయితే ఈ ఇరు జట్లలో భారీ హిట్టర్లు కూడా ఉండటంతో అభిమానులకు కావలసిన మజా కూడా లభించనుంది ఇక బలాబలాల పరంగా ఇరు జట్లు కూడా సమతూకంగా ఉన్నాయి మరి ఏ జట్టు విజయం సాధిస్తుంది అనేది మనం చూడాలి సో ఇవి ఇంతవరకున్న టాప్ న్యూస్ మళ్ళీ రేపటి ఈ టాప్ న్యూస్ ఆఫ్ ద డేలో కలుసుకుందాం అంటుల్ దెన్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ